प्रगति नरेंद्र मोदी मोदी गारी नायकत् केवल दशाब्द कालंलोने साधिंचगलिगिन भारत देश अदि कूडा मनं मर्चिपोकूडदु नंबर वन इन डिजिटल पेमेंट्स यूपी दादापु 10 बिलियन ट्रांसाक्षन्स ई दशाब्द कालंलो ఇట్లాంటివి ఈ రోజున మనం చూసుకోవాలి. ఈ రోజున 10వ స్థానంలో 2014లో 10వ స్థానంలో ఉన్న భారతదేశం ఈ రోజున 5వ స్థానంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మనం సాధించగలిగాం. ఈ రోజున బీసీల గురించే వస్తే అత్యధిక శాతం ఈ దేశం బీసీల జనాభా. మేము వాళ్ళని ముఖ్యమంత్రి చేస్తాం, అణగారిన వర్గాలను ముఖ్యమంత్రి చేస్తాం అని చెప్పి నోటితో చెప్పడం చాలా తేలిక, నోటితో ప్రేమించడం తేలిక. బీజేపీ నరేంద్ర మోదీ గారు బీసీల నోటితో ప్రేమించలేదు, సీటుతో ఇచ్చి ప్రేమించింది, మాటలతో ప్రేమించలేదు. ముఖ్యమంత్రిగా బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని ప్రకటించి మరీ ప్రేమించింది. మాటలు చెప్పి ప్రకటించడం తేలిక, ముఖ్యమంత్రిని చేస్తారని ప్రకటించడం కష్టం. తెలంగాణ పోరాటాల గడ్డ, పోరాటం అంతిమ లక్ష్యం శాంతి కోసం, అభివృద్ధి కోసం. పోరాటం అంటే చావడం కాదు, పోరాటం అంటే గెలవడం, లక్ష్యాల్ని సాధించడం. భాగవతం పుట్టిన నేల ఇది, తెలంగాణ భాగవతం పుట్టిన నేల ఇది. బతుకు భారం అవ్వకూడదు, ఈ భాగవతం పుట్టిన నేలలో బతుకు భారం అవ్వకూడదు. మోదీ గారి నాయకత్వంలో బీసీల తెలంగాణ రావాలి, సామాజిక తెలంగాణ నిలదొక్కుకోవాలి, బీసీలు ముఖ్యమంత్రి కావాలి. దానికి జనసేన సంపూర్ణంగా, పవన్ కళ్యాణ్ సంపూర్ణమైన మద్దతు భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోదీ గారికి ఉంటుంది. విజన్ 2047 ప్రపంచంలో అగ్రగామి దేశంగా కావాలంటే మూడోసారి ఔర్ ఏక్ బార్ మోదీ జీ. మనస్ఫూర్తిగా మోదీ గారు కావాలి ఇంకొకసారి ప్రధానమంత్రిగా. 2047 విజన్ ని భారతదేశమే ప్రపంచంలో అత్యంత అద్భుతమైన దేశంగా తీసుకెళ్లే బలమైన సత్తావన నాయకులు, కొత్త తరం నాయకులను తీసుకురాగలరు. అలాంటి బలమైన దేశం, భద్రత ఉన్న దేశం, బలమైన ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తులో ప్రతి భారతీయుడు చూస్తూ చూడాలి. అలాంటి భారతదేశం కోసం సాయశక్తులు నా వంతు నేను కృషి చేస్తాను. ప్రధానమంత్రి గారికి అండగా ఉంటాం, ఈ ఎన్నికల్లో వారికి అండగా నిలబడతాం. మాకు వారితో కలిసి పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చిన ప్రతి నాయకులందరికీ, పేరుపైన కిషన్ రెడ్డి గారికి, లక్ష్మణ్ గారికి, బండి సంజయ్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అమిత్ షా గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు ఇష్టమైన నాయకుడు నా అన్న